మావా, మందు మావా, మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. ఇది ఒక క్లోజ్ చేయాలి కదా. ఈ షూ ఒకటి. ఇదేంటిది, లెటర్లా ఉంది. ఓ, కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజ్ బాగానే ఇచ్చింది. లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము. మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్యి బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము, ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు. చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు. ఈ రాత్రికి ఇక్కడే భోజని, పొద్దున్న వెళ్ళిపోవే. ఏంటా స్మైల్? నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పండగ నాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరిగించేస్తానని నేను. ఎవరు నువ్వు? నా ఫ్లాట్లోకి ఎలా వచ్చావు? రాత్రి నేను తాగున్నా నాకు అన్ని గుర్తే. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్తో కవర్ ఉండాలి. క్లీన్ అండ్ గ్రీన్, ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళ పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది. సారీ అండి, రాంగ్ అడ్రస్కి వచ్చి ఇరికిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్తారు. పోనీ, ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా? మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి బోర్ కొట్టేసింది. సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. మీరేం భయపడొద్దండి, నేను చాలా మంచోడిని. ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు, ఓకేనా? ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడరా, 7:30 లేసి 7:30 దగ్గర రెడీ. 5 నిమిషాలు ఎలా రెడీ అవరా? బట్టలు చూడడానికి 5 నిమిషాలు కంటే ఇక్కడ ఏం పడతా? పొళ్ళన్న సరిగ్గా తొంగుకున్నావా? అలాంటి చిన్న సార్, అసలు పట్టించుకోండి రా, డ్యూటీ మైండెడ్. పదరా, సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటదే. నీకోసమే కాదు, దాని బాయ్ ఫ్రెండ్ కోసం. మధ్యలో నీకేంటి దొరద? అది అడుగు నుంచి వస్తుంటదే, మనం దాని అంగస్ వస్తుంటాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి రెడీ వస్తాను. ఎలా, ఏదో గోళ. నాకు ఆఫీస్ టైం అయిపోయింది, సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే, బాయ్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? అలాగే. నర్మయ్, దక్క దక్కదన్నావు కదరా, దక్కిందిరా. ఏం దక్కిందిరా? మేనేజర్ పోస్ట్. ఇగో ఆర్డర్. చెస్ అయ్యా, ఇప్పుడు ఏమంటావురా? అయ్యా, నువ్వు మేనేజర్ రా. రే, మీ ఆస్తి తీరిందిరా. ఒకసారి పొద్దున నువ్వు ఎవరి మొహం చూసావో గుర్తు చేసుకో. ఎరా, గుర్తొచ్చిందా? రేపు నుంచి రోజు పొద్దున అదే మొహం చూస్తుంట్రా. నువ్వు అనుకున్నా జరిగిపోతే, నీ జాతకమే మారిపోతే. ఏంట్రా చెప్తానే మొహం మాట్పడుతున్నావు? నువ్వు లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ చూసింది. నేరేడు పండ్లు అంటే అందమైన ముఖాన్నే కదరా. ఏడి చావులే, నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది. నేను చూసింది నీ ఫేస్ కాదులే. నా ఫేస్ కాదా? కాదా, అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది కూడా చూడు, ఆయన మొహమే చూసేవాడిని. లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని. ఏనాడు నాకు ఆయన మంచి చేయలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే. ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయానన్నారు. నీకు తెలుసా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది. ఇదంతా కళ్ళు తెరవగానే
నీ అందమైన ముఖం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం. ఇక్కడ నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జరగవయ్యా, మా ఫ్రెండ్ వచ్చేసింది. చూడు వినాయక, ఇక్కడ నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, కుడుక్కోవాలి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదేం ఉండదు కానీ రోజు పూజలు పురస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్ని బంద్. రే, అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా, ఆపరా బాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది. రే, అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది. అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అనమాట. రే, నా కోపం తెప్పించుకో. ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడిని? ఇలాగే ఉండేవాడు. లేదురా, ఇంతకుముందు నాకు నమ్మకం ఉండేది, నేను దేని మీద ఆశపడ్డా దక్కదని. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా. ఆ మొహం చూస్తే చాలు, నేను ఏదనుకుంటే అది జరిగి తీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఒకసారి అట్టి చూడు. ఒరే, నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందంట్రా. ఒరే, ఆ ఫేస్ చూడ ఎంత కలగా ఉందా, మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే. నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా, ఏదో ఒకసారి సుడి తిరిగింది కదా అత్మాన్ తిరిగేద్దా. గ్యారంటీగా తిరుగుతుందిరా. ఫోటోలో అమ్మాయి ముఖం చూశాను, మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు టీవీలో అమ్మాయి ముఖం చూశాను, తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది. మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య. అంకుల్ మీరా, నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా. ఎందుకు అంకుల్? నీకు శుభవార్త, మనం కోర్టులో కేసు గెలిచాం. ఏమిటయ్యా, మొహంలో ఆనందం లేదు? నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా. ఆడాస్తి అడిగొస్తే సంతోషం ఏంటండి, పక్కోడాస్తి వస్తే సంతోషం గానే. సర్లే, ఏ సూర్య, షాక్ లో మాట రావటం లేదా ఏమిటి? ఇది నేను ముందే ఊహించానండి. ముందే ఊహించావా? నా మీద అంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా? పదండి అంకుల్, కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ తీసుకుందరు. ఇప్పుడేం వద్దు, నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. మరి వస్తాను, వస్తానయ్యా. ఇప్పుడు ఏమంటావురా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ రా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అందులో డౌటే లేదురా. మొదట అమ్మాయి ఫోటో పంపి, అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని ఉంది. అదేదో రాంగ్ అడ్రస్ వచ్చింది అనుకున్నాను. కాదురా, అది చేరవలసిన చోటుకే చేరింది. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని, తాళ్ళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళనే కడతాను రా. ఏమండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా? ఓపిక వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పలేదుగా, వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చి సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధ పెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్లే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. అయ్య బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా? నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తామేంట్రా, వెళ్ళి మాట్లాడు. ఎల్లో, హలో. హలో, టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా? వెళ్ళు వెళ్ళు, ధైర్యంగా మనసు మనం చెప్పేసిరా. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడు వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఇక్కడ దీపం వెలిగించి మనసులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. Thank you.
నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండర్ గిల్లు లోపల చెప్పారా బాబు? చెప్పండి, ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, ఆగండి, అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు. మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే, వెళ్ళొస్తానండి. అలాగే. బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకుంది జరగకపోతే దివి కూడా బాధనంటరా. అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా. మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది, రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకు నచ్చితే. తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకు చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమో నన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్న మాటలు గుర్తున్నాయగా, ఆయనకు ఆశతో పని లేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా. పెళ్లి చేయడం కాదు, రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి. గురుగారు చూడండి, మేలిం బంగారంతో చేసింది. నీకనుకున్నావా కాదు, దివ్యకి పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఇది వేసుకుని దివ్య పెళ్లి పెట్ల మీద కూర్చుందనుకో గొలుసుకే అన్నం వచ్చేస్తుంది మరి. సూర్య గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? అది సెల్లులో ఫ్రెండ్ అచ్చరే. కానీ మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గుబిడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవరే, చెప్పండి. ఇంత అర్జెంట్ గా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అందుకే తొందరపడుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి. నేను దివ్యా. అమ్మో, నాన్న పిలుస్తున్నారు, ఇక్కడ చెప్పడానికి కుదరదు. రేపు 10 o'clock కి గుడి దగ్గరకు వస్తే నా మనసులో మాట చెప్తాను. తప్పకుండా వస్తారు కదా, మర్చిపోదు. ఎట్టకారాలు ఎక్కువైపోయినాయి మీకు, ఈ కుట్రలు అవసరమా? కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళంతా పిలిపించేశావు. అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా? హలో సార్, ఏం చెప్పిందో విన్నారుగా, అది ఖచ్చితంగా లవ్వే. రేపు దివ్య నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యు అని చెప్పుకుని చూడు. ఇదేంట్రా, దిలీప్ గారు కూడా వస్తున్నాడు. నువ్వు నాకు పెద్ద దిక్కు అయినట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది. కరెక్టేలే, ఏమైనా రూల్స్ రంగారావు గారు కుదరు కదా, అన్ని రూల్ ప్రకారం చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. హలో దిలీప్. హలో అండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి. వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుందంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవరినో ప్రేమించి ఉంటారు. మీరు భలే తెలివైన వాళ్ళు, ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నాన్నోడితో చెప్పించాలని చూస్తున్నారు. చెప్పండి, ఏంటి విషయం? అది ఓ, మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు, మాట్లాడడానికి ఆయన హెల్ప్ అడగొచ్చు కదా. నువ్వు చెప్పు దిలీప్. అయ్యో, నేనే. ఇంకా చెప్పడానికి ఏముంది, మీరే చెప్పేశారు. నేనా? ఏమన్నాను? అదే, మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారన్నారు కదా. అంటే మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం? అవును సార్. కానీ మా పెళ్లి జరగాలంటే నాకు ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకపోతే మా నాన్న మీ పెళ్లికి ఒప్పుకోరు, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చామండి. నా హెల్పా? అవునండి, మీకు తెలిసిన చోట రికమెండ్ చేసి దిలీప్కి ఉద్యోగం ఇప్పించగలిగితే. అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి, మీరు వెళ్ళి దేవతకు దండం పెట్టండి. మీరు ఆ గుళ్ళో దేవత తోడుగా ఉంటే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. రాదివ్యా. ఏంట్రా, వాడికో వరాలు ఇచ్చేస్తున్నావు, దివ్యను వాడికి పెళ్లి చేస్తావా, మధురనే మాడుతున్నావా? అవునరా, దివ్య నేను ప్రేమించాను, ఆ దిలీప్ ప్రేమించాడు. దిలీప్కి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది. నాకు దివ్య కనిపిస్తేనే కలిసి వచ్చింది, అదే దివ్య దిలీప్ దగ్గర 4 ఏళ్ళున్నా కలిసి రాలేదు.
దేవుడికి కూడా తెలుసురా, జాతకం ప్రకారం దివ్యకి సరైన వాడు నేనేనని. అందుకే తన పరిచయం అయ్యాక నా జీవితంలో అదృష్టం వచ్చింది. దివ్య కూడా వస్తుందిరా, వచ్చి తీరుతుంది. ఆ దేవుడే రప్పిస్తాడు, ఆ మెళ్ళ తాళి కట్టిస్తాడు. ఎలారా అదే ఆ దేవుడి చెట్టు ఇష్టం.